ఢిల్లీ లికర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ 9 గంటలు పైగా సాగింది. ఢిల్లీ లికర్ పాలసీకి సంబంధించి ఈడీ అధికారులు కవితను పలు రకాలుగా ప్రశ్నించారు. కవిత తీసుకువెళ్ళిన ఫోన్లు అధికారులు అంతకు ముందు సేకరించిన వివరాల ఆధారంగా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. సోమవారం సౌత్ గ్రూప్ లోని వ్యక్తులతో వ్యాపార సంబంధాలపై ఆరా తీసిన ఈడీ అధికారులు మూడో రోజు మరింత సమాచారం సేకరించారు. ఈడీ కార్యాలయానికి బయలుదేరే ముందు కవిత తాను వాడిన ఫోన్లను మీడియాకు చూపించారు. మొత్తం 5 అధికారుల బృందం కవితను విచారించింది. ఫోన్ల డేటా ఆధారంగానే కవితను అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కవిత ఈడీ కార్యాలయంలోనే ఉండగా కవిత లీగల్ టీం ఈడీ ఆఫీస్కు చేరుకుంది. అధికారులు అడిగిన సమాచారానికి సంబంధించిన పత్రాలను అడ్వకేట్ సోమాభరత్ అధికారులకు అందించారు. మరోవైపు ఢిల్లీలోని కేసీఆర్ నివాసం నుంచి కేంద్ర బలగాలు వెనుదిరిగాయి. విచారణకు ముందు ఈడీ ఆఫీసర్ జోగేంద్రకు కవిత లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం చేశానని ఆరోపణ చేయడాన్ని లేఖలో తప్పుబట్టారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని తెలిపారు. ఒక మహిళ ఫోన్ని స్వాధీనం చేసుకోవడం అంటే గోప్యత హక్కుకు భంగం కలిగించినట్లు కాదా అని ప్రశ్నించారు. దుర్బుద్ధితోనే దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసిందని తెలిపారు. తప్పుడు ఆరోపణల వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు నిందిస్తున్నారని లేఖలో చెప్పారు. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. హస్తిన వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆఫీస్ చుట్టుపక్కల బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, కొత్త వ్యక్తులు లేకుండా పోలీసులు చూస్తున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. కవిత విచారణకు వెళ్ళినప్పటి నుంచి అన్నీ తానై మంత్రి కేటీఆర్ చూసుకుంటున్నారు. ప్రస్తుతం కేటీఆర్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో హస్తినాలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఎప్పటికప్పుడు కేసీఆర్ కు సమాచారం అందిస్తున్నారు. మరోవైపు కవితను అరెస్టు చేస్తే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజకీయ కక్షతోనే పండగ రోజు విచారణకు పిలుస్తున్నారని అన్నారు.